నమస్తే అండి. చూసుకుంటారు తెలుగుదేశానికి సంబంధించినటువంటి సీట్లు ప్రకటించడం అయితే జరిగింది. మామూలుగా అయితే ఇంతకు ముందు 94 ఒకసారి, 34 ఒకసారి మొత్తం 128 సీట్లు ప్రకటించినటువంటి పరిస్థితి తెలుసు. అయితే లోక్సభకు సంబంధించి అయితే మాత్రం ప్రకటించలేదు. మరి ఇప్పుడైతే మాత్రం కొత్త లిస్ట్ వచ్చింది. 13 లోక్సభ స్థానాలకు టీడీపీ పార్టీ అభ్యర్థులను ప్రకటించింది. అదేవిధంగా 11 అసెంబ్లీ స్థానాలకు అయితే ప్రకటించినటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయి. టోటల్గా అయితే ఇంకా కూడా 5 అసెంబ్లీ స్థానాలు ప్రకటించాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకా 4 లోక్సభ స్థానాలు ప్రకటించాల్సినటువంటి అవసరం అయితే ఉంది. టోటల్గా అయితే మాత్రం ఇంకా దరిదాపుల్లో మొత్తం ప్రకటించేసినట్టే 4 లోక్సభ, 1-5, ఇంకొక 9 టీడీపీ ప్రకటించేసిందంటే అభ్యర్థులు మొత్తం టీడీపీ తరఫున ఖరారైపోయినటువంటి పరిస్థితులు ఉంటాయి. మరి